మరి వీక్షకులందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. మరి గత రెండు భాగాల్లో మనం విగ్రహార్పితమైనది విగ్రహాలకు బలి అర్పించిన దాని గురించి మరి కొంత వివరణ మనం తెలుసుకున్నాం. మరి ఈ మూడో భాగంలో ఈరోజు బిలాము యొక్క బోధను యజ్బేలు యొక్క బోధను దానికి సంబంధించి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము మరియు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనములో కొంత వివరణ జరిగింది. దాని గురించి ఈరోజు దైవజనుల ద్వారా మరికొంత అమూల్యమైన సమాచారాన్ని మనం అందరం కూడా తెలుసుకుందాం. మరి దానితో పాటు పౌలు గారు కూడా సంఘాలకు కొన్ని ఉత్తరాలు రాయమని విగ్రహాలకు బలి అర్పించిన దాని విషయమై అదే విధంగా గొంతు పిసికి చంపిన దాని విషయమై కూడా సంఘాలకు ఉత్తరాలు రాయాలని పౌలు గారు మరి అపోస్తల కార్యములో చెప్పడం జరుగుతుంది. వాటన్నిటిని గురించి ఈరోజు మనకి దైవజనులు మరి వాటిని గురించి సమూలమైన సమాచారాన్ని మనకు అందిస్తారు. మరి ముందుగా దైవజనులకి ఆహ్వానం తెలుపుతూ వందనాలండి. వందనాలండి. మరి ఈ చెప్పబడిన ఈ యొక్క ప్రశ్నలకు మీరు సమాధానం తెలియజేయాల్సిందిగా మరి వీక్షకుల తరపున మిమ్మల్ని మరి ఇన్వైట్ చేస్తున్నాం. తప్పకుండా, చాలా సంతోషం. ప్రభునందు ప్రియ సహోదరులారా, సహోదరిలారా, నేను గతంలో చేసినటువంటి రెండు వీడియోల్లో కొంతమంది వ్యతిరేకులు కూడా, అంటే అప్పటి వరకు కొంచెం వేరే అభిప్రాయం ఉన్న వాళ్ళు కూడా ఆ వీడియో చూసిన తర్వాత చాలా సంతోషించి నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. చాలామంది వాటి విషయమై చాలా సంతోషపడ్డారు. ఒక స్పష్టత వచ్చిందన్నా అని చాలా సంతోషం. ఇది ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం, తర్వాత ఎక్కువ మంది దాన్ని క్లియర్గా అర్థం చేసుకున్నామని చెప్పడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ఏదైనా ఒక సిద్ధాంతాన్ని స్పష్టంగా మనం బైబిల్ లేఖనాల వెలుగులో అర్థం చేసుకోకుండా ఎవరో చెప్పారని లేదా ఫలానా శాఖకు సంఘానికి నేను చెందినవాడినని అదే అభిప్రాయంతో మనం కొనసాగితే మనం నిజంగా వాక్యానికి వ్యతిరేకంగా వెళుతాం. ప్రతి శాఖలో కూడా వాక్య విరుద్ధమైన ఆచారాలు, కట్టుబాట్లు, పనులు ఉన్నాయి ప్రతి సంఘంలో. అయితే కొన్ని సంఘాలు అవి తీవ్రమైనవి, మరి నరకానికి వెళ్ళేంత పెద్దవి కాకపోవచ్చు. కొన్ని సంఘాల్లో మేము వాక్యాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతాం, ఇంక ఇక్కడ నుండి చచ్చిపోతే డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతాం అనే భ్రమలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండానే భయంకరమైన వాక్య విరుద్ధమైన వాటిని నమ్మడం, అలాగే వాటిని అనుసరించడం కూడా చేస్తుంటారు. కాబట్టి మన విశ్వాసం అనేది వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి తప్ప శాఖల్ని, దాన్ని ప్రారంభించిన వాళ్ళ యొక్క గొప్ప భక్తిని, వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి మనం పరలోకం పోదు. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారని నేను సవినయంగా మనం చేస్తున్నాను. ఇప్పుడు మనకున్న ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, విగ్రహార్పితమైనవి తినొచ్చా తినకూడదా అనే దానికి నా సొంత అభిప్రాయాన్ని నేను ఎక్కడా చెప్పలా. దయచేసి మీరు ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పౌలు గారు తిమోతికి చెప్పినట్లు వాక్యాన్ని విభజించి బోధించు. వాక్యాన్ని విభజించి బోధించడానికి, వాక్యాన్ని విరిచి బోధించడానికి చాలా తేడా ఉంటుంది. విరవడం అంటే సంబంధం ఉండదు దానికి, దీనికి ఆ మొక్కకి మొక్కకి. వివరించడం అంటే మనం దాన్ని పూర్తి లోతుకు వెళ్ళి దానిలో ఉన్న అర్థాన్ని వివరించి చెప్పడం. అందుకనే వాక్యాన్ని వివరించి బోధించాలి మనం. వివరించి అంటే దాన్ని కంప్లీట్గా మూలాలు వివరించడం, అదవుతుందండి. విభజించడం అంటే వివరించడం అని అర్థం, అదవుతుంది. సో బైబిల్లో ఉన్నటువంటి విషయాలకి సొంత పరిజ్ఞానాన్ని, సొంత ఆలోచనలు చూపించకుండా అక్కడ ఏముంది, వాళ్ళ ఉద్దేశం ఏంటని వచ్చినట్టు వచ్చిన అర్థమయ్యేటి చెప్పడమే నా బాధ్యత. సో ఇది నా సొంత జ్ఞానము కాదు, నా సొంత పరిజ్ఞానం అసలే కాదు, నా సామర్థ్యాన్ని బట్టి చెప్పింది కాదు. కనుక దయచేసి ప్రియమిత్రులారా, నేను మర్మాలు చెప్పడానికేం లేను, మర్మాల పేరుతో అబద్ధాలు నమ్ముతున్న వాళ్ళకి నిజాన్ని చెప్పడానికే ఉన్నా. కనుక ఈ విషయాన్ని ప్రియ సహోదరి సహోదరులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇంక ముందుకెళ్తే
మనం సహోదరులు అడిగినట్టుగా అన్న మీరు చెప్పిన దాన్ని బట్టి విగ్రహార్పితమైనవి కొన్ని సందర్భాల్లో తినొచ్చు కొన్ని సందర్భాల్లో తినకూడదు అని చెప్పారు. మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి? మరి అపోస్తుల కార్యాల గ్రంథంలో ప్రకటన గ్రంథంలో దీన్ని సీరియస్గా తీసుకున్నారే, తినకూడదని స్పష్టంగా చెప్పారే, మీరేం తినొచ్చు అంటారేంటి, లేదు మళ్ళీ తినొద్దు అంటారేంటి అని మీరు అడుగుతారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను రెండు వర్గాల వాళ్ళు ఉన్నారు, తినొచ్చని పూర్తిగా నమ్మేస్తారు, తినకూడదని పూర్తిగా నమ్ముతారు. నేను ఇక్కడ ఈ పూర్తిగా నమ్మే వాళ్ళని విభేదిస్తున్నా. తినొచ్చు అని పూర్తిగా నమ్మే వాళ్ళని ఎక్కడ విభేదిస్తున్నానంటే, వాళ్ళకి తినొచ్చు అని వాళ్ళ అభిప్రాయం వ్యక్తిగతంగా ఉంచుకోవడమే తప్ప ఇంకొకరి మీద దాన్ని వద్దకూడదు. తినండి, మీరు కూడా తినండి, నేను తింటానని చెప్పకూడదు. అసలు తినమని బహిరంగంగా ఎక్కడ ప్రకటించకూడదు. ఎందుకు బహిరంగంగా ప్రకటించకూడదు అంటే అది నీ వ్యక్తిగత స్వాతంత్ర్యం, నీకు మాత్రమే పరిమితమైంది, ఇంకొకళ్ళ మీదకి నా అభిప్రాయం వద్దకూడదు తినమని. వాడు తినకూడదు అనుకుంటున్నాడు ఎందుకంటే వాడి మనసు బలహీనమైంది, ఇది విగ్రహార్పితమైంది అని ఒక భయం అనుకో వాడికి ఉంది, తినకూడదు ఇది అపవిత్రమైంది అని అభిప్రాయం అనుకుంది. వాడిని అంతే వదిలి తినమని ఫోర్స్ చేయదు. రెండోది తినొచ్చు అనుకున్న వాడిని, వాడు స్వతంత్రుడు ధైర్యంగా ఉన్నవాడు, వాడు చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు తన ప్రవర్తన వల్ల తన క్రియ వల్ల ఎవరు బలహీనపరచబడరు అనుకున్నప్పుడు తింటే తప్పేం కాదు. కానీ 90% ఎక్కువ శాతం నువ్వు తినడం అనేది అది రాంగ్ వేలోనే వెళ్ళిపోతుంది. అంటే సహోదరులు దాన్ని అభ్యంతరంగానే తీసుకుంటున్నారు. అందుకే అల్టిమేట్గా పౌలు ఏమంటాడంటే, నేను తినడం అనేది నా సహోదరుడికి అభ్యంతరం కలగజేస్తే నేను ఎన్నటికీ ముట్టను అంటాడు. పౌలు చెప్తుంది ఏంటంటే, అల్టిమేట్గా నువ్వు తినకుండా ఉండడమే మంచిది. అలాగే నువ్వు తినడం తినకపోవడం వల్ల పాపమేం లేదు, కానీ నువ్వు తినడం వల్ల వచ్చే లాభం కంటే తినకపోవడం వల్లే ఎక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే తింటే చాలామంది నేను చూసి అపార్థం చేసుకోవడానికి, బలహీనం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తినకపోతే ఏం ఛాన్సెస్ ఏం లేవు. తినకుండా ఉండడం వల్ల నష్టమేం లేదు. ఉంటే వింటే మేమేమన్నట్టే ఉంటే, అన్యుల దగ్గర అది ఒక పెద్ద నిందగా మిగిలిపోద్ది. ఆ అన్యుల దగ్గరకు వచ్చినప్పుడు, చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు, బలవంతులు ఉన్నప్పుడు తింటే తప్పేం కాదు. అన్యులు వచ్చి నీకు ఎవరైనా పెట్టారు, చుట్టూ ఎవరు లేరు, నువ్వు ఒక్కడివి, అతను ఉన్నాడు, తింటే అదేం తప్పు కాదు. అయితే ఇక్కడ ఏం తినొచ్చు ఏం తినకూడదు నేను మీకు ఆల్రెడీ చెప్పాను. పౌలు 8వ అధ్యాయంలో చెప్తుంది ఏంటంటే, బలర్పించబడ్డ జంతువు గురించి, దాన్నే తిన్నా ప్రాబ్లం లేదు, తినకపోయినా ప్రాబ్లం లేదు అన్నాడు. కానీ అల్టిమేట్గా పౌలు ఏం చెప్పాడు, నా సహోదరునికి సంఘానికి నష్టం కలుగుతుంది అన్నప్పుడు నేను తినకుండా ఉండడమే మంచిది, నేను తినను, ఇంకెప్పటికీ తినను అని కన్ఫర్మ్ చేశాడు. అంటే అల్టిమేట్గా పౌలు తన అభిప్రాయాన్ని, వాక్యం కాదు, తన సొంత అభిప్రాయాన్ని ఒక దైవ జనుడిగా దేవుడు చెప్పాడని చెప్పట్లే. మళ్ళీ అతను, నీకు స్వాతంత్ర్యం ఉంది, తినడం తినకపోవడం నీ ఇష్టం, కానీ ఇంకొక వ్యక్తిని, వాళ్ళ ఆత్మీయతని, వాళ్ళ భక్తిని నష్టపెట్టడం మాత్రం నీ చేతిలో లేదు, అది నీ హక్కు కాదు. ఎందుకంటే నువ్వు ఒకవేళ అతను నష్టపోతాడని తెలిసినా బహిరంగంగా తినడానికి, తినమని ప్రకటించడానికి సిద్ధపడ్డావు అంటే, అతను బలహీనుడైపోతే, అతను దేవుని వాక్యానికి దేవునికి దూరం అయిపోతే నువ్వు పాపి అవుతావు, నువ్వు పెద్ద పాపం చేసిన వాడు అవుతావు. అందుకనే నువ్వు ఎటొచ్చి తినకుండా ఉంటే మంచిది. లేదు అమ్మీల దగ్గర నుంచి సమస్య వస్తుంది, కొంత అనే పర్టికులర్ సమస్యల్లో నువ్వు తిన్నా పెద్ద సమస్య కాదు. తర్వాత మరి ఈ అపోస్తుల కార్యాల గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడు, ప్రకటన గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడు, అది పెద్ద దోషంగా ఎందుకు దేవుడు చెప్తున్నాడు? ఇక మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు దేని దోషం అంటున్నాడు అంటే, 10వ అధ్యాయంలో కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో విగ్రహారాధనలో పార్టిసిపేట్ చేసి అక్కడ ఉన్న బలిని తినడాన్నే దేవుడు అపోజ్ చేస్తున్నాడు. నీకు అర్థమవుతుందా? తినడమే కాదు, నేను ఇందాకే చెప్పాను, నువ్వు తిన్నానని ఇంకొకరికి చెప్పకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు అందుకనే సంఘం కూడా ఏం చేసిందంటే, ఆ రోజుల్లో దీని మీద పెద్ద డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగినప్పుడు పెద్దలంతా కూర్చొని పౌలు వీళ్ళందరూ డిస్కస్ చేసినప్పుడు, యాకూబ్ గారు, పేతురు గారు, బర్నబా గారు, వీళ్ళందరూ డిస్కస్ చేసి చర్చలు జరిగిన తర్వాత, ఒక మొదటి అపోస్తుల సహవాసం, ఆ ఫెలోషిప్ ఒకటి జరిగిన తర్వాత, వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమో నిర్ణయానికి వచ్చారు, అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుతారా? విగ్రహ సంబంధమైన అపవిత్రతను
బాగా గుర్తుపెట్టుకోవాలి. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి ఒక పత్రిక వ్రాసి పంపాలని ఆ సమావేశం అంతా తీర్మానం చేసింది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, విగ్రహ సంబంధమైన అపవిత్రత అనేది దేనికి సంబంధించింది? ఇది దీన్ని మళ్ళీ ఇంకో క్లియర్ గా తెలుసుకోవాలంటే మనం 28వ వచనానికి వెళ్ళాలి. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును, చూడండి పైన 20వ వచనంలో ఏమన్నాడు, విగ్రహ సంబంధమైన అపవిత్రతను అన్నాడు. కిందకు వచ్చేసరికి విగ్రహములకు అర్పించిన వాటిని అంటాడు. విగ్రహములకు అర్పించిన వాటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్పించడం అంటే వాటి దగ్గర ఏదైనా చేసింది. ఇంకొచ్చి కిందకి వెళ్ళండి, దాని మీద ఇంకో స్పష్టత రావాలి మనకి. విగ్రహములకు అర్పించిన వాటిని అంటే ఏంటి అర్పించిన వాటిని? రక్తము. ఒకసారి 21వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ కూడా అదే మాట అంటాడు. అయితే విశ్వసించిన అన్ని జనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వమును మానవాలనని నిర్ణయించి వారికి రాసి ఉన్నామని చెప్పారు. మీరు విగ్రహ సంబంధమైన అపవిత్రత అనే పదానికి తర్వాత మనకి క్లియర్గా వచ్చిన స్పష్టత ఏంటంటే, విగ్రహాలకు అర్పించింది, ఏమర్పించింది? విగ్రహాలకు బలి అర్పించింది. అర్థమవుతుందా? బలి అర్పించింది, కాకపోతే ఆ కిందనే రక్తం గురించిన ప్రస్తావన రాదు. రాదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. చూడండి, విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని, చూడండి విగ్రహాలకు అర్పించిన తర్వాత రక్తాన్ని తింటారు వీళ్ళు. అర్థమవుతుందా? మనం ఇందాక పౌరు గారు చెప్పారుగా, నా సహోదరునికి అభ్యంతరం కలగజేసేటట్లయితే నేను మాంసమును తినను. 10వ అధ్యాయంలోకి వెళ్ళి నువ్వు బలి అన్యుల దెయ్యముల బలిపీఠంలోనికి పాలివాడు అవుతావా, దేవునికి రోషాన్ని పుట్టిస్తావా అని కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చెప్పలా? అర్థమవుతాం. యేసుక్రీస్తు రక్తాన్ని తాగే నువ్వు మళ్ళీ బలిపీఠం మీద ఉన్న అన్యుల బలిపీఠం, దెయ్యాల బలిపీఠం మీద ఉన్న రక్తాన్ని తాగుతావా? యేసుక్రీస్తు శరీరంలో పాలివాడైన నువ్వు అన్యుల బలిపీఠం మీద జరుగుతున్న విగ్రహారాధనలోకి ఈ శరీరాన్ని తీసుకెళ్ళి నువ్వు అందులో పార్టిసిపేట్ చేస్తావా? తప్పు కదా అది, దేవునికి రోషాన్ని పుట్టించవా? అందుకని నువ్వు అలాంటి పని చేయొద్దు, నీకు స్వాతంత్రం ఉందని నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిగెత్తొద్దు, తప్పది. నీ దేహంతో చేసే ప్రతి దానికి నువ్వేం చెప్పాలి? సమాధానం లెక్క చెప్పాలి. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మళ్ళీ మనకి అపోస్తుల కార్యాల గ్రంథంలో చెప్పింది ఏంటంటే, విగ్రహాలకు బలి అర్పించిన దాని గురించి చెప్తున్నాడు. విగ్రహాలకు అర్పించిందంటే ఇప్పుడు అక్కడికి వచ్చే పలహారం తీసుకొస్తారు, లడ్డు రవ్వు ఇవి పట్టుకొని ఇవి తింటే తప్పని కాదు, అవి బలి చేయబడేవి కాదు. కాదు, అవి ఒక పదార్థాలు. పదార్థాలని మనం బలి చేయబడ్డ మాంసంతో పోల్చడానికి లేదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పదార్థాలను ఎవరు బలి అర్పించరు, జంతువులు బలి అర్పిస్తారు. జంతువులు ఆ విగ్రహ ఆరాధనలో ఏమవుతాయి చెప్పండి? పార్టిసిపేట్ చేస్తారు. విగ్రహ ఆరాధనలో అవి కూడా ఒక భాగం. కనుక మీరు దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. మీరు బైబిల్ ఒకసారి చదివితే, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు శరీర కార్యాలంటే ఏంటి అని. అంటే నరకానికి వెళ్ళే వాళ్ళు చేసేటువంటి పనులు, పరలోకానికి వెళ్ళే వాళ్ళు చేసే పనులు. ఏంటది? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు అన్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ అధ్యాయం పైకి వెళ్ళిపోతే ఇక్కడ కూడా స్వాతంత్ర్యం గురించి చెప్తాడు. మొదటి వచనంలో ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసినాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కారి క్రిందకు చిక్కుకొనకూడి. అర్థమవుతుందా? కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మళ్ళీ దాస్యం అనే కాడికి వెళ్ళొద్దు. ఏ కాడికి? విగ్రహారాధన వైపు, ధర్మశాస్త్రం వైపు మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే
మిమ్మల్ని దేవుడు వద్దని చెప్తుంది విగ్రహ ఆరాధన. అర్థమవుతుందా? మనం కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చదివిన దాన్ని బట్టి అక్కడ ఉన్న స్ఫూర్తి సారాంశం ఏం చెప్తుందంటే 8వ తిన్నంత మాత్రాన నీకేం అపవిత్రత లేదు, తినకపోయినంత మాత్రాన వచ్చే ఘనత్వం లేదు. కానీ నువ్వు తినడం అనేది మరొకడు చూసి బలహీనం అవడం వల్లే పెద్ద సమస్య ఏర్పడుతుంది. 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఆ 8వ అధ్యాయంలో పౌలు అంటాడు, రైట్, కాబట్టి నేను మాంసాన్ని తినను అంటాడు. ఏం తింటున్నాను? సహోదరుల నిమిత్తం మాంసం మాంసం తిన్నాను. ఇప్పుడు పౌలు నిర్ణయించుకుంది అంటే లడ్డు తిన్ను, పలహారం తిన్ను, పులిహోర తిన్ను కాదు, నేను మాంసం తిన్ను. ఎందుకంటే అది బలి చేయబడ్డది. బలి చేయబడ్డ అంటే అర్థం విగ్రహానికి బలి, విగ్రహానికి బలి, దేవుడు దేవతని బలి ఇవ్వబడ్డాడు. ఇది నేను తినను అంటే ఆ విగ్రహములకు బలి అర్పించిన దాన్ని తనకు తాను పర్సనల్గా తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను తినను. ఇప్పుడు ఒక ప్రతి క్రైస్తవుడు పౌలు ఇంత వివరం చెప్పిన తర్వాత అల్టిమేట్గా ఏ నిర్ణయం తీసుకుంటాడు? తినకూడదని నిర్ణయం తీసుకుంటాడు. అయినా నేను తింటానండి అంటే అదేమి తప్పేం కాదు, తప్పేం కాదు. కానీ ఎక్కడున్న తప్పు అని ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళకి నువ్వు చెప్పినా తినమని చెప్పినా అది తప్పు అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య చాలామంది సోషల్ మీడియాలోనే ప్రకటించేస్తున్నారు తింటే తప్పు కాదండి, నాకేమన్నా కొంతమంది తింటున్నారు. తినడమే కాదు కొంతమంది తినమని బోధిస్తున్నారు, బోధిస్తున్నారు. అది ఏమవుతుంది? తప్పు కదా, అది తప్పు. మీరు ఇందాక ప్రకటన గ్రంథంలో అడిగారు, అక్కడ దేవుడు తప్పు పట్టాడు, దాన్ని అది సీరియస్గా తీసుకున్నాడు. అర్థమవుతుందా? ఇందుకు ఏం తీసుకున్నాడు ఆడా? ప్రకటన గ్రంథంలో పౌలు మహాశయుడు ఏ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాడు? విగ్రహార్పితమైనది తినడాన్న, విగ్రహార్పితమైనది తింటూ దాన్ని తినమని ప్రోత్సహించి. ఒకసారి చదవండి దాన్ని ఆ వచనాలను. 2వ అధ్యాయము 14వ వచనం అపోస్తలుల ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం అయినను నేను 20వ వచనంలో కూడా ఉంది, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదమ్ములు మోపవలసి ఉన్నది. అవి అనగా ఏంటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని చూడండి. పెర్గములో ఉన్న సంఘానికి రాస్తున్నాడు, ఆ సంఘపు దూతకు చెప్తున్నాడు. ఆ సంఘాన్ని అన్ని విషయాల్లో పొగిడి నువ్వు విశ్వాసాన్ని గట్టిగా చేపట్టావయ్యా పర్వాలేదు అని చెప్పినా మళ్ళీ నీ మీద ఒక తప్పులు ఉన్నాయి బాబు అని చెప్పాడు. ఏంటి ఆ తప్పులు? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును. చూడండి ఏంటి తప్పు అంటే విగ్రహములకు బలి అర్పించిన వీడు సాటుపోయి ఎవరు కనపడినప్పుడు అత్యవసరమైనప్పుడు తినటానికి లేనప్పుడు కాదు, బేసిక్గా విగ్రహాలకు అర్పించినవి తినటానికి లేనప్పుడు తినేవి కాదు. వాడు వచ్చి ఒత్తిడి చేస్తే తినాల్సిన అవసరం కూడా మనకు లేదు, తినకుండా ఉండటమే నా అభిప్రాయం కూడా. పౌలు కూడా తన అభిప్రాయం అదే చెప్పాడు. అలాంటి మహానుభావుడే తినడానికి దూరంగా ఉన్నప్పుడు నువ్వు తినడానికి ఎందుకు రోడ్ల మీదకి వస్తావు? రావడమే కాదు, అక్కడ ఏం చేస్తున్నారంటే తినున్నట్లు వాటిని బోధిస్తున్నాడు. విగ్రహములకు బలి ఇచ్చినవి వాటిని తినున్నట్లును జాగ్రత్తను చేయనట్లును ఇస్రాయేళ్లకు ఊరియొద్దమని బాలాకు నేర్పినట్టు వీళ్ళు బోధిస్తున్నారు. అర్థమవుతుందండి? నేను మీకు ఇందాక చెప్పాను, ఒంటరిగా ఏదైనా అవసరమై తినాల్సి వచ్చిన పరిస్థితులే వస్తే ఆడిని ఫీల్ అవుతాడనో, నీ ఉద్యోగం చేసేటప్పుడో, లేదా నీ యజమాని ఫీల్ అవుతాడనో, లేదా నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారనో, ఇంకో సమస్య ఉన్నప్పుడు నువ్వు తింటే తప్పు కాదు, అది 4 గోళ్ల మధ్య మరో కంటికి తెలియకుండా జరిగిపోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు దాన్ని బహిరంగంగా నువ్వు తినడమే కాకుండా అదో ఘనకార్యంలాగా, అది అత్యవసర పరిస్థితుల్లో తింటే తప్పు లేదు. తినడం వల్ల తినకపోవడం వల్ల సమస్య లేదని చెప్పినప్పటికీ అది బహిరంగంగా తినడం వల్ల వచ్చే నష్టాలు ఉన్నాయి కాబట్టి నువ్వు తింటే సాటుగా తిన్నా అది పెద్ద సమస్య కాదు, కానీ మరొకరికి నష్టం కలిగించకూడదు. కానీ నువ్వేం చేస్తున్నావు దాన్ని తీసుకొచ్చి గులాములాగా కంప్లీట్గా అసలు అన్నిటైనటువంటి బలాపు కోసం సంఘాన్ని చెడగొట్టండి, విశ్వాసులైన ఇశ్రాయేలీలను తప్పుదారి పట్టించాలని ప్రయత్నించిన బిలాము వలె అన్నిడెవడో ఏదో అనుకుంటాడు వాడి మెప్పు కోసం నువ్వేం చేస్తున్నావు బహిరంగంగా? చెప్పు, తినే తినే తప్పే లేదని చెప్తున్నావు. అది బుద్ధిహీనత, అజ్ఞానం, వాక్యం సరిగా తెలియకపోవడం, పూర్తిగా చదవకపోవడం అని అర్థం. నేను మీకు చెప్పింది క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే వాక్యాన్ని నేను పూర్తిగా నా కోణంలో నేను ఒక ఏకాభిప్రాయంతో ఒక పక్షంగా నేను చెప్పకూడదు. తినడం అనే విషయం వచ్చినప్పుడు, నాలుగురు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, నీ ఉద్యోగం చేసేటప్పుడు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు తినడం తప్పు కాదు, దాన్ని దేవుడు ఎప్పుడు తప్పనడు. కానీ అందరి ముందు తినమని తిన్నానని ప్రకటించుకోవడం, ప్రకటించడం, తినమని చెప్పడం అనేది
చాలా తప్పు. అదే కాకుండా నువ్వు ఇంకొకరికి తినమని బోధించడం మరీ తప్పు, మరీ తప్పు. అందుకే ఇది వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? విగ్రహార్పితమైనది తినట్టు. వీడు తినడం సమస్య కాదు, తినడమే కాకుండా ఇంకా వేరే అసలు అంత అవసరం ఏమొచ్చింది? సంఘానికి అంతకంటే పెద్ద సమస్య లేదా? లేదు. ఎవరు నువ్వు తినమని ఇంకొకరికి చెప్పడానికి? నీ స్వాతంత్రాన్ని ఇంకొకరికి ఎందుకు నువ్వు పాడు చేయడానికి ఉపయోగిస్తావు? నీకు పెద్ద జ్ఞానం ఉండొచ్చు, నీ జ్ఞానాన్ని ఇంకొకరిని చెడగొట్టడానికి ఉపయోగిస్తావా? బలహీనులైన వాళ్ళని పాడు చేయడానికి ఉపయోగిస్తావా? ఎదుటోడు బలవంతుడో బలహీనుడో నీకెట్టా తెలుసు? 10 రూపాయలు చూస్తుంది పసిగట్టగలుగుతావా? ఎవరు నీకు పసిగట్టలేవు. ఎవడు మానసికంగా బలవంతుడో బలహీనుడో చివరి వరకు ఎవరికి తెలియదు. అసలు నువ్వు బలవంతుడో కాదో నీకే తెలియదు. సో దయచేసి అలాంటి తప్పుడు పనులు ఇప్పుడు మనం చేయొద్దని బైబిల్ చెప్తుంది. అదే అధ్యాయం 2వ అధ్యాయం 20వచనంలో కూడా అయినను నీ మీద తప్పు. ఇక్కడ కూడా తుయతైరా సంఘానికి రాస్తున్నాడు. దాసి ఏమని చెప్తున్నాడు? అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏంటంటే తాను ప్రవక్తనని చెప్పుకుని చున్న ఇజిబేలు స్త్రీని నీవు బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ కూడా కొంతమంది ఎవరైతే అన్యులేదో ఫీల్ అవుతారో, అన్యులేదో అనుకుంటారని చెప్పి తినమని వాళ్ళ ముందు తినటానికి వెళ్ళి ఏది అవసరం లేకపోయినా ఇక్కడ ఇప్పుడు చూడండి, నా ఉద్యోగ అవసరం నిమిత్తం నేను తిన్నా, అది సమస్య. దేవుడు అర్థం చేసుకుంటాడు. ఏమి లేకుండా ఎవరినో సంతోష పెట్టడం కోసం నేను తీసుకొచ్చి మా విగ్రహాలను పెట్టి నువ్వు మీరు తింటలేదండి అని అడిగాడని, వాడు ఎవడో నిన్ను నిందేయడానికి అడిగాడని తీసుకొచ్చి తినేసి తినమని ప్రకటించేసి చూసారా తిన్నానని నువ్వు చేసి చేయడం అనేది ఎంత తప్పు అది? అందుకేం చెప్తున్నాడు అండి, ఎందుకంటే నువ్వు బహిరంగంగా చేసేది అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది అందరికీ. వాళ్ళందరూ దాన్ని అపార్థం చేసుకుంటారు. కొన్ని వందల మంది చూస్తుంటారు, వారందరూ బలహీనులై ఉండొచ్చు, 90% మంది వాళ్ళందరినీ చెడగొడుతున్నాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకుని వచ్చిన యజ్బేలు. చూడండి, యజ్బేలు ఎవరు? దేవుడు కూడా అంగీరాలే. విగ్రహాలను ఆరాధించి దైవ భయం లేకుండా ప్రజల్ని దేవుని నామమే లేకుండా పూర్తిగా చెడిపోయాలని కుట్ర పొందిన ఒక దుర్మార్గ వ్యక్తి. మనందరికీ బాగా తెలుసు బైబిల్లో ఆవిడ చరిత్ర తెలుసు, ఎంత నీచురాలో తెలుసు, ఎంత దారుణమైన చావు కుక్క చావు తెచ్చిందో కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఆవిడ లాంటి మనస్తత్వం నీలో కూడా ఉంటే, అలాంటి వాళ్ళ యొక్క స్వభావం, అలాంటి వాళ్ళ తత్వం కలిగిన వాళ్ళు సంఘంలో ఉండి వాళ్ళు నిన్ను పురికొల్పుతుంటే నువ్వేం చేస్తున్నావు? జారత్వం చేయడానికి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మళ్ళీ బోధిస్తుంది. నేను చెప్పాను కదా ఏంటంటే ఇక్కడ ఏం తప్పు? బోధిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే తినొచ్చు అని చెప్తున్నారో వాళ్ళు బహిరంగంగా బోధిస్తున్నారు. అది 4 గోల మధ్య మరో కంటికి జరగాలి. దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాం? బోధిస్తూ బలహీనులైన వారందరినీ మోసపరుస్తున్నారు. బలహీనులు ఎంతమంది ఉంటే మొత్తాన్ని దారి తప్పిస్తున్నారు. అందుకే దయచేసి నేను మీ అందరికి చెప్తుంది ఏంటంటే, విగ్రహార్పితమైన అనే ఈ సెన్సిటివ్ ఇష్యూని తినాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు 4 గోళ్ల మధ్య మరో ప్రపంచానికి మరో కంటికి తెలియకుండా జరిగిపోవాలి. నువ్వు తిన్నానని కూడా మెడలో నేను మాంసం తిన్నానని మెడలో ఎముకలు వేసుకుని తిరిగినట్టు చెప్పాల్సిన పని లేదు. నువ్వు తిన్నాను, నువ్వు తినాలి అనుకుంటే 4 గోళ్ల మధ్య జరిగిపోవాలి, అది బహిరంగంగా జరగకూడదు. మ్యాక్సిమం నా అభిప్రాయం, పౌల అభిప్రాయం, తినకుండా ఉండడమే మంచిది. ఒకవేళ తింటే బహిరంగంగా తినకూడదు అస్సలు. అంటే కొంతమంది మరి రొట్టె లడ్డు ఇవి కూడా చెప్తున్నారండి, మరి మీరే మాంసం అంటున్నారు, లడ్డు వాటి సంగతి ఏంటంటే ఇవి కూడా అంతే, ఇవి కూడా సెన్సిటివ్గా తయారయ్యాయి. ఇప్పుడు చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే ఇది ఈక్వల్ టు బలి, మాంసంతో పాటు వాళ్ళు దాన్ని ఫీల్ అవుతున్నారు. దానిలో ఏం లేదు వాస్తవానికి. దేవుడు స్పష్టంగా చెప్తుందంటే బలి అర్పించిన వాటిని, ఇదిగో ప్రకటన గ్రంథంలో కూడా క్లియర్గా చెప్తుంది, జంతువులను చూడండి బలి అర్పించింది, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట, బలి ఇచ్చిన రొట్టె లడ్డు ఇవేమి కాదు. తినకూడదు అనే వాళ్ళకు కూడా నేను చేస్తున్న సజెషన్ ఇదే, మరీ అంత బలహీనంగా ఉండకండి. దేవుడు క్లియర్గా చెప్తుంది ఏంటంటే జంతువుల బలి గురించి అండి. లడ్డు తినకూడదు, పులిహోర తినకూడదు, ఇచ్చి వాళ్ళు ఏదైనా తెచ్చిస్తే తినకూడదు అని మరీ దారుణంగా తయారవుతుందండి, చాలా తప్పది. మీరు అన్నిటితో ఎట్లా ఉండాలో బైబిల్లో చెప్తుంది, ఒకసారి మీరు రండి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 10వ వచనం చదవండి. మరి విచిత్రంగా తయారవుతుంటారు అన్యులంటే వాళ్ళు ఏదో పాపులైనట్టు,
వాళ్ళతో అసలు కలవకూడదండి, వాళ్ళు విగ్రహారాధన చేస్తారండి, వాళ్ళ దగ్గరకు వస్తే కుంకుమ కంపండి. ఏమిటి ఇదే ప్రభు మనకు నేర్పింది? సింగుకరం కదా ఇది. వాళ్ళు వేసుకున్న బట్టలను వాళ్ళు వాళ్ళ కంపు కుంకుమ కంపనో లేకపోతే ఇంకోటనో వాళ్ళని దూరం పెట్టేస్తే నువ్వేం మనిషివయ్యే? నీకేం దేవుని ప్రేమ ఉంది? విశ్వాసాన్ని బట్టే వాళ్ళు మనం వేరు. దేవుని దృష్టిలో జన్మ విషయంలో వాళ్ళందరూ మన సహోదరులు, విశ్వాసం విషయంలో మాత్రమే వాళ్ళు మనకు అన్యులు. కానీ ప్రభు కోరుకుంటుంది ఏంటి? వాళ్ళ నుంచి దూరంగా ఉండమనే కాదే. చదవండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, 9వ వచనం నుంచి చదువుదాం. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాశాను. కాబట్టి మీరేమనుకుంటున్నారంటే అన్యులందరూ జారులను అనుకుంటున్నారు. అయితే ఈ లోకపు జారులతోనైనాను లోభులతోనైనాను దోచుకున్న వారితోనైనాను విగ్రహారాధకులతోనైనాను ఏమాత్రం సాంగత్యం చేయొద్దని కాదు. అమ్మో వీడితో సాంగత్యం చేస్తే వీడు లడ్డు తెచ్చి పెడతాడు, పులిహోర తెచ్చి పెడతాడు. ఏమైంది? పులిహోరకు లడ్డు చచ్చిపోతావా? అందులో రక్తం ఉంటుందా? దేవుడు చెప్తుంది రక్తంతో కూడిన జంతు బలిని అది నేను ఇంకన్నిటికీ తినను, అది తినకూడదు, తిన్నానని ప్రకటి. అది కూడా నాలుగు గోడల మధ్య ఎవరైనా ఇస్తే తింటే తప్పు కాదు అని కూడా చెప్తున్నాడు. అది బహిరంగంగా చెప్పకూడదు, తినకుండా ఉండడమే మంచిది నిర్ణయం తీసుకోమంటున్నాడు. కానీ ఇక్కడ కనీసం భోజనాలు పిలిచినా వెళ్లకుండా ఓ కొంతమంది మరి అతి పరిశుద్ధులైన వాళ్ళు భక్తులు తయారయ్యారు ఈరోజు. క్రైస్తవులు పిలిచినా కూడా వెళ్ళట్ల పక్క మందిరాలు కూడా, వీళ్ళు అతి పవిత్రులు అత్యంత భక్తుల్లా ఫీలింగ్ వెళ్ళరు. దినం భోజనం కూడా అంట మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువైపోయింది. దినం అన్న అవును, ఏ బుద్ధి లేని గాడికి చెప్పాడండి ఈ మాట? దినం అన్నం తినకూడదని ఏ బుద్ధి లేని గాడికి చెప్పాడు? జ్ఞానం ఉండాలి కొంచెం అయినా. సమాజం నుంచి మనం వేరైపోతుంది ప్రవర్తనలో, వాళ్ళ నుంచి కాదు. దీనివల్ల ఈరోజు సంఘానికి అత్యంత ప్రమాదాన్ని తీసుకొచ్చిన వాళ్ళల్లో తినమని బోధించే వాళ్ళు ఎంత, ఎట్లాగో తినకూడదని బోధించే వాళ్ళు కూడా అన్యులతో మనకు పెద్ద సమస్యలను తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళు అతి భక్తుల్లాగా నీ క్యారెక్టర్లో నీ ప్రవర్తనలో పరిశుద్ధతలో ప్రేమలో చూపించాల్సిన భక్తి ఈ ఇదిగో ఈ లడ్డు దగ్గర పులిహోరాల దగ్గర చూపిస్తుంటారు. అపారమైన వీర విహార భక్తి. అదే నేను చెప్తున్నా, ఇంత విపరీతమైన గొప్ప భక్తి లడ్డుల దగ్గర పులిహోరాల దగ్గర దద్దోజనం దగ్గర కాదండి, మన బ్రతుకులో చూపించాలి. మన బ్రతుకులోనేమో ఏ మాదిరి ఉండదు, లంచాలు మానం, బూతులు మానం, తప్పుడు పనులు మానం, ఇతర సంఘాలని ఇతర మనుషుల్ని తృణీకరంగా బయటకొచ్చినట్టు మాట్లాడడం మానం, ప్రేమించడం అనేది సాధ్యమే కాదు. ఒక మాట అంటే కనీసం ఒక క్షణం కూడా ఓపిక పట్టడం, ప్రసంగించమంటే బల్లాలు బిగిలిపోయేటట్టు, గుండెలు ఎదిరిపోయేటట్టు, మైకులు ఎగిరిపోయేటట్టు ప్రసంగిస్తాం. బ్రతుకులు మాత్రం ఏ మార్పు ఉండదు. చూడండి, ఇది కాదు క్రైస్తవ్యం అంటే. ఈ లడ్డు తెచ్చి పెట్టగానే ఏదో ప్రాణం పోయినట్టే, గుండె బిగిలిపోయినట్టే ఫీల్ అవుతాం. ఇది బైబిల్ చదవండి ప్రియ మిత్రులారా, దయచేసి బైబిల్ చదవండి. బైబిల్ చెప్తుందంటే వాళ్ళతో సావాసం చేయొద్దని కాదు. అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోవచ్చు కదా, మరి ఎవరితో సంగతి చేయకూడదు? ఇప్పుడైతే సహోదరుడు అనబడిన మీ సంఘంలో ఉన్నవాడే, మీ డినామినేషన్ లో ఉన్నవాడే, మీ విశ్వాసాన్ని కలిగి ఉన్నవాడే అయినప్పటికీ వాడు వ్యభిచారైనా, దొంగ అయినా, లోభి అయినా, వంచగొండైనా, వాడి కారు ఉందని, డబ్బు ఉందని వాడి ప్రాప్తం కోసం వెంటాడతారు, నింపర్లాడతారు. యాశోకరావు ఈరోజు వీళ్ళు ఎక్కువ లేదు, వీళ్ళకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి దూరంగా ఉండరు. వాళ్ళతో అవసరం ఉంది అప్పుడు వాళ్ళని కౌగిలించుకుంటారు. బ్రదర్ వాడు తప్పుడు బోధకులను కూడా పాస్టర్ ఫెలోషిప్పుల్లో చేరి, వాడు వాక్య విరుద్ధమైన సంఘానికి చెందినవాడైనా గర్విష్టైనా వ్యభిచారైనా సరే రాగానే వాటేసుకొని, ఏందయ్య గారు ఏంది వారం ఎంత వచ్చాయి, ఏందయ్య గారు మనం మీటింగ్స్ పెట్టారు ఎన్ని మిగిలాయి, సిగ్గుబడి పట్ల ఇట్లా నీచంగా మాట్లాడుకోవడానికి సిగ్గుపట్లేదండి. మధ్య కానుక ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది, ఇది మాట్లాడుకుని సిగ్గుపట్లే ఈరోజు. కానీ విగ్రహార్పితమైన తినే దగ్గరకు వచ్చేసరికి వీళ్ళని దేవుడు ఏదో పెద్ద ఘన గొప్పవాళ్ళు అన్నట్టు, వీరాది వీరులు శివరాది శివులు మంచి గొప్ప పని చేశారని పోగుతున్నట్టు, ఆ అవసరం లేని దాని దగ్గర మాత్రం వీళ్ళ వీర ప్రతాపం చూపిస్తుంటారు, వీళ్ళ వీరభక్తి చూపిస్తుంటారు. అందుకనే దయచేసి నేను కోరుకుంటున్నా ప్రియ మిత్రులారా, అన్యులకు దూరం అయ్యే పరిస్థితిలోనికి మరి ఈ చిన్న చిన్న విషయాలకు మీరు రావద్దు. ఈ మధ్య అన్యులు మనల్ని బలి చేసిన తినమంటలే ఆ రొట్టెలు లడ్డూలు తినమంటున్నారు, వాటికేం పెద్ద ప్రాబ్లం కాదు. ప్రభు చెప్తుంది రక్తము అరిపి గొంతు పిసికిన దాన్ని బలి చేయబడ్డదాన్ని, అర్థమవుతుందా? ఇది బలి చే అర్పిత బల విగ్రహార్పితమైనవి తినకూడదు అని నన్ను వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయాలు. తర్వాత విగ్రహార్పితమైనవి తినొచ్చని ధైర్యంగా చెప్తున్నటువంటి
అమాయకులు వాక్యం సరిగా తెలియని వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది నువ్వు నమ్మడం నీ వ్యక్తిగతం, అది నీ స్వాతంత్ర్యం, అది ఇంకొకళ్ళకి చెప్పడం, వాళ్ళని ఉసిగొలపడం, వాళ్ళని తినేట్టుగా ప్రోత్సహించడం అనేది పాపం. నువ్వు ఆ పని చేయొద్దు, నువ్వు బోధించొద్దు బహిరంగంగా. ఈ రెండు చేయకపోతే క్రైస్తవ సమాజం ప్రశాంతంగా ఉంటుందండి. అపోస్తలులు మిషనరీలు అన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళని ప్రేమించి వాళ్ళతో సహవాసం చేసి ఈ బైబిల్ రాశారండి. బైబిల్ ఎట్లా రాశారనుకుంటున్నారు? బ్రాహ్మణ పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఆ బ్రాహ్మణ పండితులు అందరూ ఉత్తములు, బైబిల్ని తెలుగులోకి తర్జుమా చేయడానికి సహాయపడ్డారు. అలా కొంతమంది చాలా మంది రక్షింపబడ్డారు. పులిపాక జగన్నాథం గారు, పురుషోత్తమ చౌదరి గారు, రారకే మూర్తి గారు, ఇలాంటి వాళ్ళందరూ బైబిల్ తర్జుమా చేసే క్రమంలోనే మారిన వాళ్ళు. వీళ్ళంతా వాళ్ళు అన్యులే. అప్పటికి ఈ బైబిల్ తర్జుమా చేసిన అన్యులే అన్యులే. బ్రాహ్మణులు మనం చాలాసార్లు తిడుతుంటాం, వాళ్ళు దుర్మార్గులని. వాళ్ళు ఎవరో పితరులు చేశారు, దాన్ని కొనసాగించారు. దాంట్లో బ్రాహ్మణుల పాత్రలతో పాటు అప్పుడున్న రాజుల పాత్ర, వ్యాపారుల పాత్ర కూడా ఉంది ఈ కులాలు పుట్టడంలో. కేవలం బ్రాహ్మణులదే కాదు, అదే బ్రాహ్మణుల్లో కొన్ని వందల మంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. ఇదిగో ఈరోజు బైబిల్ నీ చేతులకు రావడానికి పాటుపడ్డవాళ్ళు ఉన్నారు. ఈరోజు యేసుని నువ్వు స్తుతించడానికి మంచి మంచి కీర్తనలు రాసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్ని నిన్ను దూరం చేసుకుంటే ఇట్లాంటి ఆణిముత్యాలు అందరూ దూరం అయిపోతారు. పురుషోత్తమ చౌదరి గారు ఏంటి, పులిపాక జగన్నాథం గారు ఏంటి, చెట్టి భానుమూర్తి గారు ఏంటి, ఇట్లా బోల్డ్ మంది ఎందరో బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చి బైబిల్ని చదివి ప్రభువుని తెలుసుకొని, కొంతమంది బైబిల్ని చదవకపోయి నమ్మకపోయినప్పటికీ కూడా వాళ్ళు బైబిల్ని తర్జుమా చేయడంలో తోడ్పాటును అందించి, తెలుగుని ఆ మిషనరీలు అర్థం చేసుకోవడానికి వాళ్ళు తోడ్పాటును అందించారు. వాళ్ళు పక్కన నిలబడ్డారు, వాళ్ళు తెలుగు నేర్పారు. సో దయచేసి మీరు అన్యుల్ని దూరం చేసుకుంటే మనం బ్రతకడం కష్టం అవడమే కాదు, ప్రభు ప్రేమను పంచడం దూరం అవుతుంది. మనల్ని మనం ప్రేమ ఎందుకు చేసుకుంటాం? ఈరోజు ప్రియులారా, మన సంఘం అందు ప్రేమ ఎందు, ఈ ప్రేమ ఎందుకు? నూతిని బాత్రూంలోకి వెళ్ళడానికి కాదు, అన్యులకు చూపించడానికి. జనం ఎక్కువై మంది ఎక్కువైపోయిన తర్వాత ప్రేమ వీళ్ళ పిల్లలకి చూపించుకోవడానికి ఎక్కువైపోయింది. అచ్చం ఇస్రాయిల్లాగే శాస్త్రులు పరిచయలాగా తయారయ్యండి. నీ పొరుగు ఎవరంటే ఇస్రాయిల్ ఏమనుకుంటాడంటే మా ఇస్రాయిలే పొరుగుడు అనుకుంటాడు. కానీ ప్రభు ఏం చెప్పాడంటే అసలు ఎవడు అన్యుడు అనుకుంటాడు వాడిని నీ పొరుగు వాడుగా నువ్వు మార్చాలి అంటాడు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమైపోయారంటే మన పొరుగుడు ఎవడరా అంటే మన క్రైస్తవుడే, అందులో కూడా మా డినామినేషన్డే. పొరుగు మందిరాలకు వెళ్ళే క్రైస్తవుడు కనపడితే మనకు పురుగులా కనపడతాడు, పొరుగు చర్చిలకు కనపడే వెళ్ళి ఎవడు పురుగేక. వీళ్ళ ప్రమాణాలు, వీళ్ళ కొలతలు అవి బైబిల్ ఇచ్చినవి కాదు, వాక్యం చెప్పింది కాదు, వీళ్ళ మనసులో వీళ్ళకు వీళ్ళు పెట్టుకున్నవి. వీళ్ళ నాయకులు, వీళ్ళ పాస్టర్లు ఎవరైతే ఆరాధకులుగా దేవుని స్థానంలో ఉండి, పైకి దేవుని స్థానంలో కాకపోయినా ఇక దేవుడే, ఆయన చెప్తేనే నమ్ముతాడు, అబద్ధం కానీ నిజం కానీ, వంగమంటే వంగుతాం, మునగమంటే మునుగుతాం, ఏదైనా చేస్తాం. వాళ్ళ మాటలు నమ్మి అన్నిని మన శత్రువులుగా చూస్తున్నాం, పక్క సంఘాల వాళ్ళని శత్రువులుగా చూస్తున్నాం. ఈ మధ్య ఒక పాస్ గారు, ఒక పాస్ గారు అంటాడు, పోతే మా సంఘంలో వాళ్ళు మా డినామినేషన్ వాళ్ళు పోతారండి పర్లోకి. నాకు అర్థం కానీ ఏంటంటే, దేవుడు వాకింగ్ ప్రకారం బ్రతికిన వాళ్ళు వెళ్తారా? మీ శాఖలో ఉన్న వాళ్ళు వెళ్తారా? మీ శాఖలో ఉన్న వాళ్ళనే పర్లోకి అనేది తీసుకెళ్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఏ శాఖలో ఉన్న వాక్య ప్రకారం నీతిగా బ్రతికిన వాళ్ళు పోతే పర్లోకి, వాక్య ప్రకారం దేవుడు నెరవేర్చినట్టు అవుతుంది. మరి మీ సంఘంలో వాళ్ళే అంటే, మా సంఘం సత్యం అండి, మా సంఘంలో సత్యం ఉందండి, మా సంఘంలో, మా సంఘాన్ని ప్రారంభించిన దైవజనుడు ఎంత ప్రయాసపడి ఎంత భారత, ఓకే ఆయన పోతాడు పర్లోకానికి, ఆయన ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడి ఎంత ఆరాటపడి పరిచర్య ప్రారంభించి పరిచర్య చేస్తే పర్లోకం ఎవరు పోతారు? ఎవరైతే చేశారో ఆయన ఆయన పోతాడు. ఆయన 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 పరిచర్యలో ఉన్న వాళ్ళు ఎవరు పోతారా? అది ఎట్లా కాదు సాధ్యం అవుతుంది? ఆయన పరిచర్యలో ఉన్న ఆయన వాళ్ళు ప్రారంభించిన ప్యాటర్న్ ప్రకారం ఆరాధన చేస్తున్న, విశ్వాసం కలిగి ఉన్న, నీ బ్రతుకు వాక్యానుసారంగా నీతిగా లేకపోతే, ఇతరులను ప్రేమించే గుణం లేకపోతే, నీవు భక్తి పేరు మీద గర్వం ఎక్కువైపోతే, ఈ మధ్య నేను ఫలానా శాఖకు చెందిన వాడిని అన్న గర్వం, కొంచెం పేరున్న శాఖలు ఉంటాయి ఈ మధ్య, వాళ్ళు చొక్కా నలగకుండా తెల్ల మల్లెపూలాగా ఉంటారు, బతుకు మాత్రం ఉండదు, పక్క నుండి పలకరించరు. వేరే పాస్టర్, వేరే శాఖకు చెందినవాడు అంటే నలుసుల్లా పులుసుల్లా చూస్తారండి. వీళ్ళేదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు. చేసేది 2 నెలల ట్రైనింగ్, ఎక్కడ 2 నెలల ట్రైనింగ్. వీళ్ళు కష్టపడి ఎక్కడ సంఘాలు కట్టరు. వీళ్ళు వెళ్తే అక్కడ ఆల్రెడీ జనం ఉంటారు, ఆ జనం కూడా వీళ్ళు సంపాదించిన వాళ్ళు కాదు.
వేరే వేరే శాఖల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఊరుకుంటే ఎవరో మంది కన్న పిల్లల్ని దగ్గర పెట్టుకొని నేను కన్నట్టు ఫీల్ అవుతున్నాను. నీ పురిట పూర్తిలో కన్నవాడు కాదు, సిగ్గులేదు అసలు. కనీసం పడ్డానికి సిగ్గులే, సిగ్గుపడ్డానికి కూడా సిగ్గు లేకుండా పోయారు వాళ్ళు. ఏంటో నీచంగా తయారైపోయారు. ఇంకా దీని మీద ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, దాన్ని ఖచ్చితంగా మనం ఫ్యూచర్లో పంచుకున్నాం. ఇవి విషయాలు ప్రియ మిత్రులారా, అపోస్తల కార్యాల్లో కానీ ప్రకటన గ్రంథంలో చెప్తుంది ఏంటంటే, బలి అర్పించబడ్డది కొయ్యబడి రక్తం చిందించబడ్డ దాన్ని, దాని రక్తాన్ని కూడా తినొద్దన్నాడు. అర్థమవుతుందా? ఎందుకు తినొద్దన్నాడు అంటే ఆ బలిని మనం ఆరాధన అంగీకరించినట్టు అవుతుంది రక్తాన్ని తింటే. రెండోది ఏంటంటే, బోధించొద్దు ప్రకటన గ్రంథంలో. తింటే కానీ ఇతరులు చెప్పవు. నువ్వు పర్సనల్గా తిన్నా సమస్య కాదు, అది బలి అర్పించే జంతువు అయితే అసలు తినొద్దనే పౌరు నిర్ణయం తీసేసుకున్నాడు. నువ్వు అత్యవసరమైన పరిస్థితుల్లో అయితే తప్ప నువ్వు తినకుండా ఉండడమే మంచిది. బ్లడ్ లాంటివి, పులిహోర లాంటివి సమస్య కాదు, అవి కూడా బలహీనంగా ఉండే వాళ్ళు ఉన్న దగ్గర తినకుండా ఉంటే మంచిది. నీ పని దగ్గర, నీ ఉద్యోగం దగ్గర, నీ చుట్టూ అన్యుల దగ్గర నువ్వు వాళ్ళని ప్రేమించి వాళ్ళు నీ కోసం తెచ్చిస్తే కమ్మగా తిను, వాళ్ళు సంతోషిస్తారు. అదే బలహీనం ఉంటే దాచి పెట్టుకొని తిను. ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా దాన్ని తినమని నువ్వు బోధించావు ఇతరులకేనంటే నువ్వు బిలాము బోధ, ఎజిబేల్ బోధ చేసిన వాడు అవుతావు. ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రియ మిత్రులారా. ఇప్పటితో నేను అనుకుంటున్న ఈ విగ్రహార్పితమైనది తినొచ్చా తినకూడదా అనేటువంటి విషయం అంశం పూర్తయిందని నేను అనుకుంటున్నా. మీకు ఒకవేళ ఏదైనా సందేహాలు ఉంటే నేను ఈ వీడియోలో ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, దానికి మీరు వాట్సాప్ చేయండి. మీ ప్రశ్నలకు నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ టైం మీరు వాటి మీద కూడా నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు ఖచ్చితంగా దయచేసి మీరు వీడియో చూస్తుంటే ఎక్కువ మందికి వెళ్ళాలంటే ఈ వీడియోని మీరు లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయం. ఎందుకంటే యూట్యూబ్ రికమెండేషన్స్ ఎక్కువ మందికి వెళ్ళాలి అంటే దాన్ని ఎక్కువ మంది లైక్ చేయడం, కామెంట్ చేయడం చేయాలి. అది నాకు డబ్బుల కోసం కావాల్సిన, ఎక్కువ మందికి నేను అనుకున్న విషయం అమాయకత్వంతోనో తెలియకు అపోహపడుతున్న వాళ్ళకి తెలిసి వాళ్ళు కళ్ళు తెరవబడాలి అని అంటే మీరు చేయాల్సిన ఒకటే పని, మీరు డబ్బులు ఇవ్వద్దు, మీ ప్రయాసం ఏమవుతుంది, ఒకటి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మూడు దయచేసి మర్చిపోకుండా చేయండి. మీరు పరిచర్య కూడా సహకారం అందించిన వాళ్ళు అవుతారు. చాలా సంతోషం. వందనాలు. నచ్చండి. మరి మూడో భాగంలో కొన్ని అమూల్యమైన సంగతులను మరి జాన్ సురేష్ గారి ద్వారా తెలుసుకున్నాం. మరి మంచి సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. మరి వీక్షకులందరూ కూడా మీకున్న సందేహాలు కూడా నేను మరి దీంతో మరి చాలా వరకు మీకు క్లారిఫై నేను కూడా నమ్ముతున్నాను. ఇంకేదైనా మరి సమస్యలు కానీ ఇంకేదైనా అర్థం కాని విషయాలు ఏదైనా ఉంటే మరి దయచేసి చెప్పినట్టు మరి మీరు దాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికోసం మరొక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు అందరూ కూడా దీన్ని లైక్ మరి మీ కామెంట్స్ రూపంలో మీ ప్రశ్నలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరితో సెలవు తీసుకుంటాం.